అఖండ భారత్ పేరిట ఈ దేశాన్ని ఐక్యం చేసినటువంటి మహనీయుడు ఇవాళ సర్దార్ వల్లభాయ్ పటేల్. చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి చాలామంది అనుకుంటారు ఇవాళ స్వతంత్ర సంగ్రామంలో గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ గారు కావచ్చు, తాంతియా తోపే గారు కావచ్చు, ఝాన్సీ లక్ష్మీబాయి కావచ్చు, ఇవాళ లాల్ బాల్ పాల్ పేరిట పెద్ద మనుషుల పేరు మాత్రమే మనం యాడ్ చేసుకుంటాం. కానీ చిన్న పిల్లలు సైతం ఎట్లా రియాక్ట్ అయిందో స్వతంత్ర సంగ్రామంలో ఉండడానికి ఒక చిన్న ఉదాహరణ. ఆనాడు జలియన్ వాలా బాగులో ఆనాటి బ్రిటిష్ సైన్యం స్వతంత్రం కావాలని చెప్పి పోరాటం చేస్తే తుపాకులు పేలి వందల మంది భారత మాత ముద్దు బిడ్డలు ఆనాడు అమరులైతే ఆ రక్తంతో తడిసినటువంటి మట్టిని జలియన్ వాలా బాగులో భారత జాతి ముద్దు బిడ్డల రక్తంతో తడిసినటువంటి మట్టిని తీసుకొని మొట్టమొదటిగా ప్రమాణం చేసిన బిడ్డ ఆనాడు భగత్ సింగ్. ఆనాడికి ఆయన వయసు 12 సంవత్సరాలు మాత్రమే. ఆయన 7th క్లాస్ చదువుతుందని చెప్పి చరిత్ర చెప్తా ఉంటుంది. భగత్ సింగ్ నా జాతి రక్తాన్ని కలతీసిన జనరల్ దయాన్ని మట్టి పెట్టకుండా నేను జీవించనని చెప్పి శపథం చేసి ఆ పిడికడి మట్టితో శపథం చేసి ఇలా ఎంత కమిట్మెంట్తో చేసిందో మనం దాన్ని మర్చిపోలేము. చివరికి ఆ జనరల్ దయాన్ని మట్టి పెట్టి వాళ్ళు జైలు పాలై చివరికి వాళ్ళకు ఉరిశిక్ష పడుతుంది. ఉరిశిక్ష పడ్డప్పుడు వాళ్ళందరూ అడుగుతూ ఉంటారు, కోర్టులో జడ్జిగా అడుగుతూ ఉంటారు, మీరు పిల్లలు ముక్కుపచ్చని పిల్లలు మీరు ఉరి తీసే ముందు మీ చివరి కోరిక ఏందని చెప్పి వాళ్ళు అడిగినప్పుడు వాళ్ళెవరు కూడా ఆ ఉరికండం మీద ఇలా ఊగేటువంటి ఆ వీరులు ఎవరు కూడా రాజీ పల్లే, మాకు క్షమాభిక్ష పెట్టమని చెప్పి అడగలేదు. వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే ఉరికండం మీద నిలిచి వాగానం చేసేదా, రేపు నా దేశాలు స్వతంత్రం వచ్చిన తర్వాత మరో జగత్ వీక్షించదా అని చెప్పిన మహనీయుడు ఇవాళ ఆనాడు భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్. ఆనాడు ఆ బిడ్డలు ఉరికన్నం ఎక్కి ఈ దేశం కోసం ప్రాణార్పించిన మహనీయుల యొక్క చరిత్ర ఇప్పటికీ మనం మరవలేము. అందువల్ల స్వతంత్ర సంగ్రామంలో పెద్దవాళ్ళు మాత్రమే కొట్లాడినరు, హింసాయుతంగా మాత్రమే కొట్లాడినటువంటి చరిత్ర చెప్తా ఉంటారు. కానీ ఆనాడు చిన్నపిల్లలు సైతం ఎట్లా ఇన్స్పైర్ అయినరు, ఎట్లా నడిపిండ్రు అనేటువంటిది మచ్చదుర్గ ఇది. కాబట్టి ఇవాళ చివరిగా ఒకటే, ఇలా 140 కోట్ల జనాభా కలిగింది భారతదేశంలో. ఇవాళ ఒకనాడు ఈ దేశం విశ్వగురుగా వెలుదిరింది ప్రపంచంలో. మళ్ళీ ఇవాళ ఆ విశ్వగురు స్థానాన్ని సంతరించుకోవాలని చెప్పి ఆరాటపడుతున్నటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ దేశం ఎంత సుభిక్షంగా ఉందో, ఎంత సురక్షితంగా ఉందో నేను చెప్పాల్సిన లేదు. రాబోయే కాలంలో తప్పకుండా ఈ దేశం అన్ని రంగాల్లో పురోగమించి అఖండ భారత స్వప్నాన్ని మరింత ముందుకు తీసుకుపోయే దాంట్లో మా అందరం పునరంకితం కావాలని, ఆనాటి ఆ మహనీయుల యొక్క త్యాగాన్ని గుండెలు నింపుకొని అందరం ఐక్యంగా ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కాంతారావు గారికి, నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకున్న. భారత్ మాతాకి.